నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ బులుగు డాట్ కామ్ శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి శుభ గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ముడిపడతాయి విద్యా సంబంధమైన విషయాలు ఆర్థిక పరమైన విషయాలు విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది అదేవిధంగా సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ పురోగతిని ఈ వారం మీరు చూడగలుగుతారు మానసికమైన సంతోషం కలుగుతుంది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వ్యవహారాల్లో చర్చలు పురోగమనంలో ఉంటాయి ఈసారి దగ్గరగా వచ్చే సంబంధం దూరంగా వెళ్ళిపోకుండా సంబంధం అనేది నిశ్చయమవుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు తగినటువంటి అవకాశాలు లభిస్తాయి కన్యారాశిలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఈ మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటారు వివాదాస్పద విషయాలకి దూరంగా ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను మరో బాగా ఎదిగి సమాజానికి ఓ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి మట్టి ఇసుక సిమెంట్కి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి ఇనుము వ్యాపారం కానివ్వండి సానుకూలమైనటువంటి లాభాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది అధికారంలో మీకున్న పలుకుబడి రాజకీయ నాయకుల అండదారులు ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి మీరు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడే పరిస్థితిగా గోచరిస్తుంది శత్రువర్గాన్ని తక్కువగా అంచనా వేయకుడుగా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఎత్తుకు పై ఎత్తు వేసి సాధించి తద్వారా మీరు లబ్ధి పొందే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కూడాను ఎవరితో ఏ రకమైన సంబంధం లేకుండా మీ సొంత కాళ్ళ మీద మీ సొంత తెలివితేటల మీద ఆధారపడి కొన్ని లాభ కొన్ని లాభదాయకమైన విషయాల్ని మీరు సానుకూలపరచుకోగలుగుతారు అంతేకాకుండా సహోదర సహో అంతేకాకుండా సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యవహారాలు చర్చలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది వాళ్ళ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని మీరు చెప్పడం అనేది కూడా సంభవిస్తుంది అందులో ఏమీ సందేహం లేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోర్టు తీర్పులు ఇవన్నీ కూడాను మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కాగితాలు చేతికి రావడానికి ఇబ్బంది కలిగించే విధంగా తయారవుతాయి ఇది పెద్దగా ఆందోళన కలిగించాల్సినటువంటి విషయంగా మీరు భావించవద్దు ఇది పెద్దగా ఆందోళన పడాల్సిన విషయంగా మీరు భావించవద్దు